పాకిస్తానీ క్రికెటర్లకు ఘోర అవమానం జరిగింది. క్వాడే అజమ్ ట్రోఫీ ఫైనల్లో భాగంగా ఓ 5-స్టార్ హోటల్లో బస చేస్తున్న ఆటగాళ్లను ఉన్నపళంగా హోటల్ నుంచి సిబ్బంది ఖాళీ చేయించారు. దీంతో ఆటగాళ్లు లగేజీతో రోడ్డున పడ్డారు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం క్వాడే అజమ్ ట్రోఫీ ఫైనలిస్టులు ఫన్కుత్వా నార్థరన్ జట్లు క్లబ్ రోడ్డులోని ఓ 5-స్టార్ హోటల్లో బస చేస్తున్నాయి. ఈ ఆటగాళ్ల కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు డిసెంబర్ 22 వరకు మాత్రమే హోటల్ను బుక్ చేసింది. తదుపరి బుకింగ్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అడ్వాన్స్ చెల్లించలేదు. కొత్త బుకింగ్ చేస్తామని ఆ హోటల్కు బోర్డు తెలిపినట్లు సమాచారం. ఆ తర్వాత పాకిస్తాన్ క్రికెట్ బోర్డు హోటల్ మేనేజ్మెంట్ మధ్య ఎలాంటి సంప్రదింపులు జరగలేదు. కానీ పీసీబీ మాత్రం తమ బుకింగ్లను హోటల్ ధృవీకరించబడినట్లు భావించింది. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య సమాచార సమన్వయ లోపం కారణంగా ఆటగాళ్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. లగేజీతో రోడ్డు మీద వేచి చూడాల్సిన దుస్థితి వచ్చింది.